మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు హైదరాబాద్ బీజేపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పరిపాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని మాట్లాడుతున్నారని తెలిపారు. ముచ్చర్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు నేడు కూలీలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో ఫార్మాసిటీ రద్దు చేసి తిరిగి రైతులకు ఆ భూమిస్తామని చెప్పారు. ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో 14,000 ఎకరాల భూమికి తోడుగా మరో 16,000 ఎకరాల భూమిని సేకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రియల్ ఎస్టేట్ ని అడ్డం పెట్టుకుని రైతుల భూములు లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మీ సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్లు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారే, ఇది కరెక్టా? స్వయంగా జిల్లా కలెక్టరే నాపై దాడి జరగలేదని చెప్పారు. ఈ సమస్య లగచర్ల చుట్టుపక్కల గ్రామాల వారికి మాత్రమే కాదు, ప్రతి రైతుకు రేపటి రోజున మాకు ఈ సమస్య వస్తుందని భయపడుతున్నారు. రైతులపై పోలీసులు 3rd degree ప్రయోగించారు. రైతులు నక్సలైట్లు కాదు, అన్నదాతలు. వాళ్ళు వేరే వాళ్ళ భూములు అడగటం లేదు. మా రేవంత్ రెడ్డి మావాడు అని గెలిపిస్తే నేడు మమ్మల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరు మొండిరవుతున్నారు. ఇన్నేళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ రేవంత్ రెడ్డిలా రైతులను ఇంతగా ఎవరు హింసించలేదు. మూసీ నది పక్కన ఉన్న భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు లగ్గచర్లలో రైతులపై దాడులు వంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారు. అసలు రేవంత్, నీ స్థాయింత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా, ఢిల్లీ వెళ్లి మరోలా వ్యవహరిస్తున్నావు. ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశాడు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు, కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన 2 pending పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు? నెల నెల 4,000 రూపాయలు ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది? హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తావు? చెప్పిన హామీలు అమలు ఎలా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి 5 ఏళ్ల అధికారంలో ఉండే వాసుల మాట వింటున్న అధికారులు జాగ్రత్త, మీకు భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతుల భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగిరి కాదు, రేవంత్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచులు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం వెళితే 10% కమిషన్ తీసుకుంటున్నారు. నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు? నీ సవాల్ని నేను స్వీకరిస్తా. ఇక్కడ మేమున్నాం, ఎక్కడ చర్చకు రావాలో చెప్పు రేవంత్, మేం సిద్ధంగా ఉన్నాం. నీ 6 గ్యారంటీలే కాదు, 420 హామీలపై కూడా చర్చకు సిద్ధమని ఈటెల రాజేందర్ తెలిపారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.